స్కూల్ ఎలా మారిపోయింది, మనకు అంతకుముందు టాయిలెట్స్ కూడా ఉండేవి కాదు, మరి బెంచీలు ఉండేవి కాదు, సరైన డ్రెస్ కోడ్ ఉండేది కాదు, మరి అన్ని కూడా ఒక మార్పు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఒక మార్పు అనేది తీసుకురావడం జరిగింది. ఆ మార్పు కూడా పెన్ మార్పు, ఇంగ్లీష్ మీడియం కానీ, మరి ఇలాగ కొత్త టెక్నాలజీ తోటి ట్యాబ్స్ ఇవ్వడం, ఈ బైజూస్ దాంట్లో ఒక యాప్ ఇవ్వడం, మీకు మరి ఎయిత్ క్లాస్ నుంచి ఈ యాప్ కూడా ఇవ్వడం, మరి దాన్ని మీరు అవసరమైతే ఓపెన్ చేసుకొని మళ్ళీ మీరు క్లాసులో అర్థం కాకపోతే దాంట్లో నుంచి అర్థం చేసుకోవడానికి ఆ యాప్ ద్వారా మీరు ఉపయోగించుకోవడానికి ఒక మంచి అవకాశం ఇది. ఈ యాప్ కొనాలంటే బయట స్కూల్స్ లో కనుక బయట ఎవరైనా తీసుకోవాలంటే దాదాపు 55 రూపాయలు అవుతుంది. ఏదైతే మీ క్లాసులో చెప్తా ఉన్నారో, సబ్జెక్ట్ చెప్తా ఉన్నారో, వాటిని పూర్తిగా అవగాహన చేసుకునే దానికి ప్రయత్నం, వాటి పైన పట్టు సాధించే దానికి ప్రయత్నం. 20-30 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళారు చాలా మంది, మీ ఊరు నుంచి కూడా వెళ్తారు, వాళ్ళందరూ ఇంగ్లీష్లో పెద్ద పొడి చేస్తే వెళ్ళిపోయినట్టు కాదు, అక్కడికి వెళ్ళి నేర్చుకున్నాడు. లాంగ్వేజ్ ఏదైతే తర్వాత నేర్చుకోవచ్చు, బట్ కానీ మీకు అవకాశం ఉంది కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. దానికంటే కూడా ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయాల్సి మన సబ్జెక్ట్ నేర్చుకోవడానికి పూర్తిగా కూడా కాన్సన్ట్రేట్ చేయండి. మీకు మ్యాథమెటిక్స్ బాగా చేస్తే, సైన్స్ బాగా చేస్తే, సోషల్ బాగా చేస్తే సబ్జెక్ట్ మీద పట్టుకుంటే లాంగ్వేజ్ దానికి అంత తట్టేవాళ్ళు. అయితే ఈరోజు మీకు ఈ ట్యాబ్ అనేది ఇస్తాం మనం, సరే ఈ ట్యాబ్స్ ద్వారా మీకు నిజంగా మంచి జరిగేది 20-25% మాత్రం జరుగుతుంది. ఎందుకు అంటే 80% లెర్నింగ్ అంతా కూడా క్లాస్ రూమ్లోనే అవ్వాలి. క్లాస్ రూమ్లో అవ్వాలంటే మీరు రోజు క్లాస్కి వస్తే మీరు 3 రోజుల క్లాస్కి వచ్చి 2 రోజుల క్లాస్ కొడితే ఎన్ని ట్యాబ్లు ఇచ్చినా అవ్వదు. టీచర్కి స్టూడెంట్కి ఫేస్ టు ఫేస్ ఉంటుందో క్లాస్లో ఉంటుందో లెర్నింగ్ దాంట్లోనే 80% లెర్నింగ్ అయిపోతుంది, అప్పుడే అవ్వాలి 80%. ఈ ట్యాబ్స్ ఇప్పుడు ఎందుకు ఇస్తా ఉన్నారంటే మీరు అది క్లాసులకి రెగ్యులర్గా వచ్చిన తర్వాత మామూలుగా అయితే ప్రైవేట్ స్కూల్లోనో కొద్దిగా వేరే వాళ్ళు అయితే సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ట్యూషన్లు పెట్టుకుంటారు. ఆ ట్యూషన్స్ అవన్నీ అవసరం లేకుండా మీరు ఏమన్నా నిజంగా టాపిక్ అయినా అర్థం కాలేదు వాటిని రివైజ్ చేసుకోవాలంటే కనుక ఈ ట్యాబ్ ఓపెన్ చేసి దాంట్లో ప్రతి సబ్జెక్ట్కి కూడా ప్రతి టాపిక్ ఒక 3-4 నిమిషాలు వీడియో తయారు చేసి ఆ వీడియో చూసి మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశం ఇది ఇస్తా ఉన్నారు.